సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ సమీకృత కార్యాలయ సముదాయంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్ని జరుపుకున్నారు. తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. మొత్తం భారతదేశానికి ఆగస్టు 15వ తారీఖు నాడు స్వాతంత్రం సిద్ధిస్తే, తెలంగాణకు అంటే హైదరాబాద్ స్టేట్కు స్వాతంత్రం ఈ సెప్టెంబర్ 17వ తారీఖు నాడు రావడం జరిగింది. అలా గత తెలంగాణ రాకపూర్వం ప్రతి సందర్భంలో ఈ రోజున మేము ఎక్కడ జెండా ఎగరేయాలన్నా అనేక ఇబ్బందుల మధ్య ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock పోయి ప్రభుత్వ ఆఫీస్ మీద జెండా పెట్టే సాహసం చేస్తేనే వందల సందర్భాల్లో అరెస్ట్ అయినటువంటి ఈ చరిత్ర ఉన్నటువంటి రోజు. ఈరోజు తెలంగాణ చరిత్రలో చాలా ప్రముఖమైనటువంటి రోజు. ఒక సుదీర్ఘ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత మళ్ళా పోలీస్ యాక్షన్ జరిగి 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మళ్ళీ తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కర్ణాటకలో భాగమైనటువంటి ప్రాంతాలు భారతదేశంలో విలీనం కావడం జరిగింది. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ రోజున ఇలా అనేక రాజకీయ పార్టీలు దీన్ని ఒకరు విలీనమని ఒకరు విమోచనమని ఇట్లా రకరకాల అప్లికేషన్స్ తేవడం వల్ల ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యతను కొంత తగ్గిస్తూ రావడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతోటి ఈ ఉత్సవాల్ని ప్రతి చోట నిర్వహించడం వల్ల తెలంగాణ చరిత్రలో ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత ప్రతి గ్రామాన చేరేటువంటి అవకాశం ఇవాళ లభించడం జరిగింది. ఇవాళ జాతీయ సమైక్యత అంటే భారతదేశంలో విలీనమైనటువంటి ఈ రోజున వాళ్ళ తెలంగాణ చాలా గర్వంగా వాళ్ళ భారతదేశాన్ని ఒక దిశ చూపేటువంటి రాష్ట్రంగా వాళ్ళ ఈ 9 ఏళ్ల ప్రాయంలో ఎదగడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే మేము మన తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలంగాణ వస్తే చాలు లేదా ఈ ఆంధ్ర వలస పాలకుల నుంచి పీడన పోతే చాలు అన్నటువంటి భావన నుంచి ఇవాళ తెలంగాణ మొత్తం భారతదేశాన్ని లీడ్ చేసేటువంటి స్టేట్గా ఇవాళ ప్రతి విషయంలో ప్రతి రంగంలో కూడా తన అదైనటువంటి ముద్రను వేస్తూ ఎదుగుతూ వస్తూ ఉన్నది. ఈ క్రమంలో ఇవాళ భారత జాతిని వెలిగించేటువంటి క్రమంలో తెలంగాణ అగ్రభాగాన ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఈ ప్రయత్నంలో భాగమైనందుకు మనందరం కూడా చాలా గర్వించాలని నేను కోరుకుంటూ ఇవాళ తెలంగాణ భారత జాతినే సాధేటువంటి రాష్ట్రంగా ఒకరోజు ఆకలి చావులకు నిలయమైనటువంటి వాళ్ళ ఆత్మహత్యలకు రైతుల ఆత్మహత్యలకు నిలయమైనటువంటి ఈ నెల ఇవాళ అత్యధికమైనటువంటి వరి ధాన్యాన్ని పండిస్తూ మొత్తం యావత్ భారతదేశానికే తిండి పెట్టేటువంటి స్థాయికి ఎదగడం అనేది ఇవాళ చాలా గర్వించదగినటువంటి విషయం. అదేవిధంగా